జనభేరే న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఎన్నికల్లో గెలవడం అసాధ్యమని తెలుసుకొని అలజడి సృష్టించి అధికార పార్టీ నాయకులు లబ్ధి పొందాలని చూస్తున్నారని డాక్టర్ కలికిరి మురళీమోహన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు సమంజసమని, యాదమరిలో జరిగిన ఘటన కారణంగా తమ పార్టీ వారిపై 307 కేసులు పెట్టారని, ఎక్కడో కుక్కర్ దొరికితే సుమోటోగా కేసు పెట్టిన పోలీసులు తలలు పగలగొట్టి కుట్లు వేయించుకుంటే వారిపై మళ్లీ కుట్రలు చేస్తున్నారని, అధికారం చేతిలో ఉందని బలాదూరుగా తెగిస్తే కాలమే సమాధానం చెప్తుందని, ప్రజలు మనసు గెలిచి ఎన్నికల్లో గెలవాలని, ఈ సంఘటనపై జిల్లా ఎస్పీ సమగ్ర విచారణ జరపాలని, ఎస్పీకి ఉన్న మంచి పేరు నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. అలజడి లేపడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తుంది. ఒక తెల్లగొండపల్లిలోనే కాదు, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ శాతం అనుకూలంగా ఉన్నారో, ఎక్కడ తెలుగుదేశం పార్టీకి జనం బలంగా ఉన్నారో అక్కడ అరాకొరాగా ఒకరిద్దరిని రెచ్చగొట్టి ఉద్దేశపూర్వకంగా జనం మీదకి పంపించి దాన్ని రచ్చగా చేసి వర్గాలు సృష్టించి ప్రయోజనం పొందాలనుకుంటున్నారు. ఎలక్షన్ల కోసం మనుషుల మధ్య వైషమ్యాలు సృష్టించడమే కాకుండా తప్పుడు కేసులు పుట్టిస్తున్నారు. అసలు కొట్టింది ఎవరు, కొట్టించుకున్నది ఎవరు, కొట్టిన వాళ్ళే కొట్టించుకున్నటువంటి వాళ్ళు మీద కేసులు పెట్టారు, పెట్టించారు. కొట్టిన వాళ్ళు వాళ్ళవి కేసు పెడితే కొట్టించుకున్న వాళ్ళ మీద కేసు పెట్టారు. ఇక్కడ నేను రెండు విషయాలు అడుగుతున్నా పోలీసులు కూడా, దీనిపైన సమగ్రంగా మీరు విచారణ జరపండి. ఎవరికి గాయాలనే తప్పుడు ఊండ్ సృష్టి సర్టిఫికెట్ సృష్టిస్తారంట వైద్యులు అనే వాళ్ళు. దీనిపైన అవసరమైతే జడ్జి కూడా ఒక రిక్వెస్ట్ ఇస్తాను, గాయాలు తగలకుండానే హాస్పిటల్లోకి పోయి తప్పుడు ఊండ్ సర్టిఫికెట్లు కొంతమంది మ్యానిపులేటెడ్ డాక్టర్ల దగ్గర తీసుకొని కేసు కట్టిస్తారు. తల మీద కుట్లు, నొసట మీద కుట్లు, బొగ్గ మీద కుట్లు, దానికి 41A నోటీసు. టపాసులు కాల్చినా 41A నోటీసు, తలకాయలు పలగొట్టినా 41A నోటీసు. ఏంది ఇది? ఎన్నికలలో గెలవడానికి సాధ్యం కాదని తెలుసుకొని, ఎన్నికల్లో గెలవడం అసాధ్యం పూతల పొట్లు అని తెలుసుకొని ఎక్కడో ఒక చోట అలజడి సృష్టించాలని, క్యాండిడేట్ మొదలుకొని చిన్న కార్యకర్త వరకు ఇదే ఎత్తుకడేసుకున్నారు. అంటే మీరు గెలవడం కోసం ఎదుటోళ్ళ ప్రాణాలతో చలగాటం ఆడతారా? ఎదుటోళ్ళ ప్రాణం తీసైనా మీరు గెలవడమే ముఖ్యమా? ప్రజల ప్రాణాలు కాపాడడానికా, రాజకీయాలు ఉన్నది ప్రజల ప్రాణాలు తీయడానికా ఏం చేస్తున్నారు? ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంత దుర్మార్గమా? కొట్టారు, కొడితే హాస్పిటల్కి వెళ్ళారు, సర్టిఫికెట్లు తీసుకుని కేసు వేయండి. బడా నాయకులు అని చెప్పుకునే వాళ్ళు ఊర్లోకి ర్యాలీ వస్తే ఏం చేయాలా? 4 రోజులైంది మేము రాలేదే. మీరు వచ్చి లేని పోను క్రియేట్ చేసి మళ్ళా మీరు దాడి చేయండి అని రెచ్చగొట్టి పంపిస్తే ఇప్పుడు మేము ఇక్కడికి రావడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది తెల్లగొండపల్లిలో? ఒకరిద్దరిని పెట్టుకొని కావాలనే తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి లోపరుచుకోవాలని చూస్తున్నారు. ప్రతిసారి ఇలాగే చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. సహనాన్ని కోల్పోతే మనిషి మనిషిగా ఉండలేరు. మీరు చేసే పని సహనాన్ని కోల్పోయేలాగా చేస్తూ ఉంది. గాయాలు తగిలి ఆ తల్లి కన్నీరు గార్చుకుంటూ బిడ్డను తీసుకుని తల్లి తండ్రి హాస్పిటల్కి పోతుంటే మధ్యలో వచ్చి అటాక్ చేస్తారు. పొరపాటున ఈ పని తెలుగుదేశం అనుకూలంగా ఉండే వాళ్ళు చేస్తుంటే ఈ పాటికి జైలులో మగ్గుతూ ఉంటారు. యాదమరిలో చిన్న గొడవ జరిగితే తెలుగుదేశం వాళ్ళు ఎత్తిపోయి 3 సెకండ్లు పెట్టి లోపలేశారు. మరి ఇంత గాయాలైనాయే, విచక్షణ ఎక్కడ పోయింది?
సుమోటోగా ఈ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసులు పెట్టిన అధికారులు ఉన్నారు. ఏమో సమాజాన్ని ఉద్ధరించాలని ఎక్కడో ఏదో కుక్కర్ దొరికితే సుమోటోగా కేసు పెట్టి ఉద్ధరిస్తున్నటువంటి పోలీసులు తలకాయ పగలు కొట్టి ఉట్లేసుకొని ఇంట్లో ఉంటే సుమోటో పోయింది సరే కేసు పెట్టారు, ఏం చేశావు? రక్తగాయాలైతే 41A నోటీస్ ఇస్తారా చెప్పండి? మళ్ళా ఇప్పుడు ఏదో కుట్ర చేస్తున్నారంట, ఆ కేసును ఆల్టర్ చేసి వీళ్ళ మీద మళ్ళా ఇంకా ఎక్కువ కేసులు బనాయించాలి. బలం మా చేతిలో ఉందని బలాదూరుగా తిరిగితే దేవుడు క్షమించడు, కాలం క్షమించదు. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. ఆ కాలం సమాధానం చెప్పేలోపు సరిచేర్చుకోలేకపోతే కాలం అన్నింటినీ కడిగేస్తుంది. మనుషులు ఏం చేయాల్సిన అవసరం లే. దయచేసి వైసీపీ నాయకులకి ఒకటే చెప్తున్నాం, ప్రజలను గెలవండి, ప్రజల మనసులు గెలవండి. ప్రజలను కొట్టి చంపి మేము గెలవాలనుకోవడం మూర్ఖత్వం. తెలుగుదేశాన్ని గెలవాలంటే ప్రేమతో గెలవాలి, దౌర్జన్యంతో గెలవాలనుకున్న ఏ ఒక్కడు కూడా ఇంతవరకు నెగ్గల. గజనీ మహమ్మద్ 18 సార్లు దండయాత్ర చేసి 19 సార్లు గెలిచాడేమో కానీ తెలుగుదేశాన్ని దండయాత్ర చేసి గెలవాలనుకోవడం భ్రమ. అది ఆ ఊహించే ఓడి జన్మున్నంత వరకు జరగదు. దీనిని ఖచ్చితంగా మళ్ళీ ఈరోజు ఆపద్ధర్మ మంత్రి రావడం రెచ్చగొట్టడమే, ఇది రెచ్చగొట్టడమే అవుతుంది. కావాలనే రెచ్చగొట్టి ఈ ఊర్లో ప్రశాంతంగా ఉన్నటువంటి ఊర్లో ఇబ్బందులు సృష్టించాలనుకుంటున్నారు. దయచేసి జిల్లా ఎస్పీ గారిని కూడా నేను ఒకటే కోరుతున్నా, వాస్తవాలు తెలుసుకుని వాస్తవాలను అనుసరించి దీనిపైన చర్యలు తీసుకోవాలి. మీరు చాలా మంచి మనిషిని విన్నాను, ఎస్పీ గారు కూడా నేను విన్నవిస్తున్నాను.